చలో ఇక వారి చలికత్తె మన చలికత్తె వచ్చేసింది ఆడవే మయూరి ఎవరికైనా గుండెపోటు వస్తే అడుగురి మొత్తం ప్రశాంతమైన పత్రిక ఇది ఈ చదివితేపలికి కూడా రాదు ఏమో మళ్ళీ గట్టి క్రీడా తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేయడానికి వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఐదు వేల ఆరు వందల పది మంది సంసిద్ధత వ్యక్తం చేశారు రక్తదానం చేస్తేందుకు తలసేమయ వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేస్తేందుకు ఐదు వేల ఆరు వందల పది మంది రక్తదానం ఇస్తాందుకు సిద్ధమైన వాళ్ళ జాబితాను కేసీఆర్కి అందజేస్తుంది నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ కార్ నుంచి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు పదిహేడు మంది ఎంపీలకు రాజ్యసభలకు ఎమ్మెల్సీలకు వీళ్ళకి ఫస్ట్ బండ పెట్టి వీళ్ళ రక్తం తీయాలి దేశం కోసం ప్రజల కోసం రక్తం ధారపోస్తామంటారుగా తీరు ఇలా రక్తం తీరి రెండు రెండు బాటలు తీరి తప్పేం కాదు ఇలా వీళ్ళ శరీరంలోకి ఏం తీస్తే మంది రక్తాలు తీస్తున్నందుకే తయారు రక్తం దాగుతున్నారు అనుకోరాదోదికెళ్ళి అయ్యేది ఇట్లుంటే నియంత్రిత పంటల సాగుపై కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ పద్దెనిమిదిని ఉందట అది దూది పూలు పూయాలి ఏయ్ చలికత్తే వరితో పోలిస్తే పత్తి పంటే ఉత్తమం వానాకాలం నలభై లక్షల ఎకరాల్లోనే వరి వేయాలి మీ బాంచన్ యాసంగిలో అయితే ఇరవై ఐదు లక్షల ఎకరాలకే సరి మంచిదయ్యా రెండు కార్లలో కలిపి అరవై ఐదు లక్షల ఎకరాల్లోనే జాలు అయ్యా మంచిది నాయన ఏయం ఈ వానకాలం మొక్కజొన్న సాగు వద్దే వద్దు పుట్టుకునని అమ్మేరి మాటలు మిర్చి వండీరి మిర్చివండీరి అని కేసీఆర్ చెప్తే ఖమ్మం రైతులకు ఏమైంది మిర్చి రైతులకు బేడీ లేచిండు పంట ధర రాదు రా ఏమైతుంది సప్లై ఎక్కువ ఉండేసరికి డిమాండ్ పడిపోతుంది డిమాండ్ పడిపోయినప్పుడు ఏమవుతుంది దానికి మద్దతు ధర ఉండదు దళారులు వస్తారు రైతులు రోడ్ల మీదకి వస్తారు అవసరమైతే ఆ వ్యవసాయ శాఖ కార్యాలయం మీద రాళ్ళు వేస్తారు రాళ్ళు వేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయగానే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతారు కేసీఆర్ మాటలను నమ్మి వ్యవసాయం చేసినప్పుడు ఎవడు వాళ్ళే అంతెందుకు పేరవారం రాములు గారు అని ఉంటాడు కదా పేరవారం రాములు గారిది ఈయన ఫామ్ హౌస్ పక్క పెట్టే ఉండినటప్పుడు అయితే పేరవారం రాములు గారు ఏది ఏదో ఆయన ఫామ్ హౌస్ ఉంటే కేసీఆర్ వై గివ్ ఎందుకన్నా ఈ ఫామ్ హౌజ్లో మాడి చెట్లు ఎందుకని మాడి చెట్లు అన్నీ కూడా వీప్పించిండట మాడి చెట్లు అన్నీ తీపిచ్చి ఏదో పంట వేయించిండు ఏదో పంట వేపిస్తే మొత్తం కలిగి ఉన్న పంట అంతా పోయింది ఏడా ఈ కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో పిచ్చికారి కొడితే ఆ పురుగు అంతా వేసి వచ్చి దాంట్లో పడి ఈయన పంట అంతా పోయింది ఆయన ఫామ్ హౌస్ ఉందో పోయిందో తెలియదు కానీ ఇగో ఇట్లా చేస్తుంది కేసీఆర్ వ్యవసాయం గట్లుంటుంది అన్నట్టు నీళ్లు కట్టే పత్తి పంట సాగుతో మంచి రాబడి డెబ్బై లక్షల ఎకరాల్లో వేసినా డిమాండ్ ఖాయం యాసంగిలో మక్కతో ఎకరాకు యాభై వేలు లాభాం పదిహేను లక్షల ఎకరాల్లో కంది పంట పండిస్తే మేలు సీఎం కేసీఆర్కు వ్యవసాయ నిపుణుల సూచన అంటూ చెప్తా ఉన్నది అన్ని ఉత్తమాటలే అన్ని కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే కేసీఆర్ ఏవి అని అడుగుతారు కదా ఆరుతడి పంటలు అయితే ఎక్కువ పండుతాయి అంటే ఒక ఎకరం వరి పండే నీళ్ళతోటి రెండు ఎకరాలు పండియచ్చు కదా అవి అభిజూ పెట్టి ఇది కాళేశ్వరం గంగా అంటాడు దంతే కాళేశ్వరంతో గట్టిగా ఇరవై మూడు లక్షల ఎకరాలకు ఎక్కువ వారదబ్బా ఒకవేళ మొత్తం పెట్టినా కూడా ఇరవై మూడు లక్షల ఎకరాలకు వారాలంటే ఆ పంట నుంచి వచ్చే ఆదాయం కంటే రెట్టింపు పైసలు కరెంటు బిల్లు కడితే వస్తుంది అది అవు ఈ డ్రామా తప్పించుకుంటేందుకు ఈ డ్రామా కొడతా ఉన్నాడు సారు బంగారానికైనా కొనేవాడు ఉంటేనే ధర దగ్గుతుంది అందుకే అడవిలో ఉప్పు అమ్మ అడవిలో ఉప్పు అమ్మాలి సాగర తీరంలో చింతపండు అమ్మాలి అంటారు ఏది ఎక్కడ దొరుకుతుందో అక్కడ దాన్ని అమ్మితేనే విలువ అందుకనే ఏ రాజకీయం ఎక్కడ చేయనో అక్కడ చేస్తాం అన్నట్టు ఇగో ఇది వ్యవసాయ రంగం పైన కేసీఆర్ డ్రామా కడతా ఉన్నాడు రైతులారా ఇది నమ్మి మోసపోకూరు కేసీఆర్ ముచ్చటిని మీరు ఏదైతే బతుకు తెరువు కోసం వేసుకున్నారో ఇన్ని రోజులు గదే వేసుకోరు ఈ ఇది ఇది ఎట్లుంటుంది అంటే చలికత్తే సింగారించుకున్నది ఎట్లా అంటే పచ్చి పూలతోటి శలికత్తే సింగారు చీర కట్టుకున్నట్టు వచ్చింది ఇప్పుడు కానీ కేసీఆర్ ఇరవై ఒక్క గొర్రెలతో ఎవరు కురుమోలంతా అంతా కోటీశ్వరులైన ముచ్చట ఎట్లుంటుందో ఇది ఇది కాసంంటిదే జాగ్రత్త వరిని వదిలేసిన పంజాబ్ రైతు వానకాలంలో ఇతర పంటలకి మొగ్గు పంట పంటల సాగులో సమస్యలే కారణం అవసరానికి మించి ఉత్పత్తితో కుదేలు అంటూ రెండో పేజీలో పంజాబ్లో వరిని వదిలేసిన రైతు అంటుండగా పంజాబ్లో కొంటున్నటువంటి కొనుగోలు మద్దతు ధరలు ఎంత నువ్వు కొంటున్నది ఎంత ఈ సన్నాసి రాయాలి కదా ఇడ ఆడగు వేరు ఈడగు వేరు పంజాబ్ అంటే పంజాబ్ ఐదు నదుల సమూహం అక్కడ ఉంటుంది ఐదు నదులు పంజాబ్ పంజాబ్ అంటే ఐదు నదులు అక్కడ భారతీయ నీళ్ళకు పుష్కలం అక్కడ ఇక ఇక్కడ కాళేశ్వరం ఆడ కాళేశ్వరాలకు కట్టలే కదా సన్నాసి మరి ఆ రైతు చేతిలో పంట ధర నిత్యావసర సరుకుల చట్టానికి సవరణ వ్యవసాయం లక్ష కోట్లు అంటూ వార్త అయ్యో ఇయ్య రామారావు డ్రామారావు ఫోటో రాలేదేంది రెండు మూడు రోజుల నుంచి వస్తలేదు బాగా దగ్గిండు తమ్మిండే మరి ఆరోగ్యం ఫిట్ క్షీణించిందా ఫిట్గానే అని చెప్పిండు కానీ మరి ఎందుకు వస్తలేడు ఏమో రెండు రోజుల సార్ అనిపిస్తలేడు అది జిహెచ్ఎంసీ వర్క్ అప్పచెప్పి ఉంటాడు ఏది ఓట్లు డిలీషన్ ఆ వర్క్ అప్ప చెప్పి ఉంటాడు కరెక్ట్ మనం పొరపాటు పడ్డాం రైతుల చేతిలో పంట ధర నిత్యావసర సరుకుల చట్టానికి సవరణ వ్యవసాయం లక్ష కోట్లు పంటను నచ్చిన చోట నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అన్ని కూరగాయలు పండ్లకు ఆపరేషన్ గ్రీన్ వర్తించు వర్తింపు వ్యవసాయ రంగ సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్లు అంటూ వేసిరు మొత్తం ఈళ్ళని ఇప్పుడు ఈడ వ్యవసాయం విషయమే ఎందుకు హైలైట్ చేసిరు ఈమె వ్యవసాయం ముచ్చట చెప్పింది కాబట్టి ఈమె వ్యవసాయము రైతుల ముచ్చట చెప్పింది కాబట్టి వీళ్ళు ఈళ్ళు డిజైన్ చేస్తే ఈమె అమలు చేస్తున్నట్టు ఉంది కథ అర్థమైందా చెలికత్తి ఇంత చోరు పత్రిక ఉంటుంది కరోనాతో కలిసే జీవించే వ్యూహం అనుసరించాలి భయం వద్దు కోలుకున్న వారే ఎక్కువ మరణాలు రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతమే హైదరాబాద్లో నాలుగు జోన్లలోనే వైరస్ రాష్ట్రంలో మరెక్కడా యాక్టివ్ కేసులు లేవు కేంద్ర మార్గదర్శకాల తర్వాతే కార్యాచరణ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త హైదరాబాద్లో మరో నలభై ఐదు బస్తీ దావాఖాన్లు జూన్ ఇరవై నుంచి హరితహారం అంటూ కేసీఆర్ హరితహారం అంటే మరి దానికి నిధులు గిదులు హరితహారం మొక్కల సంగతి మీకు ఎరికే కదా గజ్వెల్లి ఎప్పుడు నేను చాలా రెండు వేల పద్నాలుగు పదిహేను ముచ్చడి చెప్తున్నా గజ్వెల్లి అడవి కావాలి నేను హెలికాప్టర్ దిగి తీది గజ్వెల్లా అడవి అర్థం కావద్దని చెప్పాడు ఒక అటువంటి కేసీఆర్ గారు మనకు ముచ్చట్లు చెప్తా ఉన్నాడు ఇక ఇంకా మళ్ళా హరితహారం అంటే ఈ ఏం హరితహారము ఈ పైసలు దండగా ఈ హరితహారం సంగతి ఏం దొరికేనా మన టానిక్ ఉన్నాడు కదా అదే సంతోష్ రావు ఎంపీ జోగిరిపల్లి ఆయన పేరు టానిక్ అని పెట్టుకున్నాము ఇక అయితే ఆ టానిక్ గారు ఏం చేస్తున్నట్టే విపరీతమైన మొక్కలు నాటించే కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు ఆయన ఎందుకో తెలుసా మొత్తం మొక్కల మీద హరితారం మీద దృష్టి ఆయనకు పద్మభూషణ్ ఇప్పించే కార్యక్రమం కోసం బిజీగా ఉన్నారు మీరు చూడరు ఏం జరుగుతుందో బహుశా ఆయన పరిశాన అవుతుండో చూరి అమ్మ ఎట్లా పోయిందరో మ్యాటర్ అనుకొని పద్మభూషణ్ అవార్డు ఇప్పిస్తేందుకు ఆయన హరితారం సేవా కార్యక్రమాలలో బిజీ అవుతుండ కరోనా విముక్తి స్లోవేనియా సరిహద్దులు తెరిచిన తొలి ఐరోపా దేశం పదకొండు పదకొండో దేశం పదకొండో దాంట్లో ఉంది చలికత్తి పదకొండో సింగు కింద ఉంది వన్ జీబీ డేటా నాలుగు రూపాయలే జియో నుంచి సరికొత్త త్రైమాసిక ప్లాన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదితో రోజుకు మూడు జీబీ డేటా లభ్యమట పన్నెండో పేజీలో ఆ వార్త జియో వివరణ కోరినా స్పందనేది రాయలసీమ ఎత్తిపోతల పొద్దురెడ్డిపాటు విస్తరణకు ఏపీ యోచిస్తుందంటూ తెలంగాణ ప్రభుత్వం జనవరిలోనే బోర్డుకు ఫిర్యాదు చేసింది ఇవన్నీ దొంగ మాటలు డిసెంబర్లో రెండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం తీర్మానం చేసింది ఏది పోతిరెడ్డి పాడు సంగమేశ్వర్ దగ్గర నుంచి ముప్పై ఐదు వేల అదనపు క్యూసెక్ల నీరుని తీసుకుపోవడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది ఇదే జనవరిలో కేసీఆర్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వచ్చి మంచిగా నాటుకోడి బిర్యానీ దినిపోయారు ఇక జనవరి అయిపోయిన తర్వాత కేసీఆర్ పోయి ఏం చేసిండు రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పాడు ఈ అంతా ఈ దొంగల ముఠా అంత ఒకటే ఉంది మళ్ళీ మాది తప్పు కాదు అన్నట్టు వార్తలు రాసుకొస్తా ఉంది చలికత్తె చెలికత్తే నీ కాపాడు కానీ ఇంత పరివాతలు కాపాడితే మొత్తం దొరకవా నగ్నంగా తిరుగుతుంటే ఎవడా ఏమని కానిపించా వానికి ఏమున్నాయి ఏం కాస్త అనేది ఇది దొంగ వార్తే వలపు వల వేసే గుడాచారి గూఢచారి చిక్కాడు నేవీ ట్రాప్ నిందితుడు మహమ్మద్ హరుణ్ అరెస్ట్ వ్యాపార ముసుగులో గూఢచార్యం నేవీ అధికారులకు డబ్బులు ఇచ్చింది ఇతడే అంటూ నేవీ అధికారులు కొంతమంది పట్టుబడ్డారు కదా హ్యానీ ట్రాప్ లో వాళ్ళకు సంబంధించి ఈయననే దొరికిందట పదో పేజీలో అబ్బో ఈ ఈ తెలంగాణలో ఇయో రోడ్ల మీద వడ్లిండా పోసిన రైతుల వార్త ఈయనకు దొరకదు ఎక్కడనో బయట దేశంలో న్యూఢిల్లీలో జరిగినట్టు బయట రాష్ట్రాల పంట జరిగిన వార్తను తీసుకొచ్చి ఇక పెద్దగా ఇష్టం చూడరు ఇది చెలికత్తే రూపం చెలికత్తే మొత్తం బరివాతలు తిరుగుతుంది ఊర్ల పంటి ఫ్రీగా వేస్తున్నారు ఊర్ల పంటి ఫ్రీగానే చెలికత్తే వచ్చి నేను మీ ఇంటికి వస్తాను నేను మీ ఇంటికి వస్తా అని పొద్దుగాల పేపర్ మీ ఇంటికి వస్తా బరి ఉన్నా చూడు రాదు అన్నట్టు ఆ ఇంట్లో లాగా దొరబడుతుంది గట్లా ఇంకోటి ఏంది యాపిల్ రాకకు ట్రంప్ అడ్డు కొత్త పన్నులు వేస్తామంటూ సంస్థ హెచ్చరిక చైనా నుంచి కదిలితే అమెరికా రావాలి రావాలని పట్టు డ్రాగన్ దేశంలో కటింగ్ చేస్తామంటూ బెదిరింపు ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ మూడు తారీఖు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల కోసం ట్రంప్ ఆడుతున్నటువంటి నాటకం ఓ శత్రువు ఎంచుకోవాలి కదా కేసీఆర్ ఏం చేస్తాడు ప్రతి ఎన్నికల టైంకో శత్రువుని ఎంచుకుంటాడు సీఎం చంద్రబాబు అదే చేస్తాడు జగన్బాబు అదే చేస్తాడు మోడీ అదే చేస్తాడు రాహుల్ గాంధీ అదే చేస్తాడు సేమ్ అమెరికాలో రాజకీయాలు కూడా అసలుంటియే వాళ్లకు ఉత్తగానే పోయి ఓట్లు ఏమంటే ఏరు కదా వాళ్ళని తిట్టి ప్రజలను రెచ్చగొట్టినట్టు చేస్తేనే ఓట్లు పడతాయి కాబట్టి ఇప్పుడు చైనా మీద పడ్డాడు సారు సిటారు కొమ్మన చింతశిగురు కిలో ధర నాలుగు వందలు అయినా కొనుగోళ్ళ జోరాట ఏనాయా చూపిస్తావా అవా ఇవన్నీ భజవాయి వాడతారు ఏమనికన్నా హార్ట్అటాక్ వచ్చి కూడా బంద్ అయిపోతుంది ఈ వార్తలు ఇంటే మొత్తం చలికత్తే బరి వార్తల నీ ఆట పాట నీ నాట్యము తెల్లారు లేచి మరి తెల్లారు లేచి ముస్తాబై అయిపోయి కేసీఆర్ బెడ్రూమ్ కాడికి పోయి బరివాతాలు నిలబడతాయి చలికైతే వచ్చిన వచ్చిన ధర ఇట్లా ఇట్లుంటుంది అన్నట్టు కథ చలికైతే చలికే బంగారం ఇక ఇక